గిరితాత్మజ వినాయక. లేన్యాద్రి పర్వతం మీద బౌద్ధ గుహల సముదాయంలో కొలువుదీరిన వాడే ఈ గిరితాత్మజుడు, పార్వతీదేవి కుమారుడు అని అర్థం. పూణేకు 90 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని సందర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా ఏకరాతి కొండనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. పుత్రుడి కోసం దాదాపు 12 ఏళ్లు తపస్సు చేసి తర్వాత నలుగు పిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. కౌమార ప్రాయం వచ్చే వరకు తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడన్నది పౌరాణిక ప్రాశస్త్యం. అచ్చు నలుగు పిండితో చేసినట్లే ఇక్కడ ప్రతిమా రూపురేఖలు ఖచ్చితంగా ఉండవు. విద్యుత్ దీపాల అవసరం లేకుండా పగటి వేళ్లలో సూర్యకాంతి గుడి లోపల పడేలా దీన్ని నిర్మించడం విశేషం. మహాగణపతి తన వరసిద్ధి ప్రభావంతో లోకకంఠుడిగా మారిన త్రిపురాసురుణ్ణి అంతమొదించేందుకు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ణి తలుచుకుని యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు పరమశివుడు. ప్రతిగా ఆ హరుడే స్వయంగా ఇక్కడ మహాగణపతిని ప్రతిష్ఠించాడని గణేష పురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా విగ్రహం మీద పడేలా నిర్మించిన ఈ ఆలయాన్ని తిరిగి 18వ శతాబ్దంలో పేష్వాలు పునర్నిర్మించారట. సిద్ధి రిద్ధి సమేతంగా పద్మంలో కొలువుదీరిన ప్రస్తుత వినాయకుడి విగ్రహానికి కింది భాగంలో 10 తొండాలు 20 చేతులతో మహోద్గట్గా పిలిచే వినాయకుడి విగ్రహం ఉందని భక్తులు అంటుంటారు. కాని ఆలయ ధర్మకర్తలు అదేం లేదని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మణిపూర్గా పిలిచే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రంజన్గావ్గా పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ మయూరేశ్వరుణ్ణి దర్శిస్తే యాత్రాఫలం సిద్ధించినట్లే అంటున్నారు.